కొల్లు మలక్పేటలో జయశంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట శ్యామ్, పాక జగన్, రవి, నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు బజరంగ ప్రసాదరావు, టిన్ను సింగ్, మహేష్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను మరవలేమని, ఆయన చేసిన ఉద్యమం ద్వారానే స్వరాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దామని, ఆయన అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. 89వ జన్మదిన సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన కళలకు సహకారంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ జయ తెలంగాణ. ఓల్డ్ మలక్పేట విషయంలో ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఏర్పాటు చేయగానే మొట్టమొదటిసారిగా హైదరాబాదులోని ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో ఈ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహ ప్రతిష్టాపన మన రెవెన్యూ మినిస్టర్ అప్పుడు మన మహమూద్ అలీ గారు ఉండే ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి ఫౌండర్గా తోట శ్యామ్ గారు తన సొంతం ఖర్చు పెట్టి ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఆయనకు ఇక్కడ ఉన్న మన ఓల్డ్ మలక్పేట్ డివిజన్లోని ప్రతి ఒక్క కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త ఆయనకు చేయూతనిచ్చి ఆయన ఇంకా ఇట్లాంటి జయంతిలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ శ్యామన్న గారికి. అట్లాగే మన ప్రొఫెసర్ జయశంకర్ గారి కళలు, ఆయన ఏదైతే కళలు కన్నాడో, మనకు సెపరేట్ తెలంగాణ కావాలి అని ఎట్లయితే ఉద్యమించిండో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ సెపరేట్ అయితే అంధకారం అయిపోతుంది, తెలంగాణలో ఎవరు కూడా బ్రతకలేరు కాబట్టి తెలంగాణ ఇవ్వలేము అనేసి అన్నందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాము. అట్లాగే గత 9 సంవత్సరాల నుండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉచిత కరెంటు, బియ్యము రేషన్ షాప్లో బియ్యము, ఉచిత బియ్యము మరియు డబుల్ బెడ్రూమ్లు, పెన్షను, ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క ఆడబిడ్డకు రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, దసరా కానీ, అందరికీ కూడా పేదలకు పట్టు చీరలు కానీ ఏ చీరలైనా సరే అందరికీ కూడా పంచడం జరిగింది. కావున మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే జయశంకర్ జీ జో తెలంగాణకి లియే జో మెహనత్ కరే, ఆజ్ తెలంగాణ అపన్ జో ఆజాద్ కరే, ఆజ్ అప్నేకు జైసా తెలంగాణ సపరేట్ హోయే బాద్ కేసీఆర్ సాహబ్ జీ కా భీ హర్ సప్నా థా, హర్ తెలంగాణ వాసీకు హర్ చీజ్ కా మదత్ హోనా, డబల్ బెడ్రూమ్ రేందో యా పానీ కా సమస్య రేందో, ఎలక్ట్రికల్ మనకు చాలా ప్రాబ్లం ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ సాల్వ్ అయినాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది, పెన్షన్ కాణకెళ్ళి దొరుకుతుంది, పుట్టిన పిల్లగాని నుంచి మన కేసీఆర్ కిట్ నుంచి తీసుకొని ఇలా స్టడీ పర్పస్కి ప్రతి ఒక్కళ్ళకు మన లోన్స్ దొరుకుతున్నాయి, స్కాలర్షిప్స్ దొరుకుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఉన్నారు తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణ గురించి పోరాడింది ఆయన దగ్గరుండి మనం ఎప్పటిదాకా తెలంగాణ సాధించము, మనకి ఇవన్నీ మన సమస్యలు దూరం కావు, తెలంగాణ మనకు సపరేట్ కావాలి, అయినా కానీ అందరి కళలందరూ పూర్తిగా అవుతాయి అని ఆయన ఆలోచన ఉండే. దాని తర్వాత కేసీఆర్ గారు అన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్కి పర్మనెంట్ చేసిరు, అందరు హర్షం వ్యక్తం చేసిరు నిన్న అందరికీ, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకి ఉండే, మేము ఇప్పుడు వరకు అవుట్సోర్సింగ్ హిసాబ్లోనే ఉండే, మాకు పెన్షన్లు లేవు, ఇవాళ మంచి ఇచ్చేవాడు అడిగేటోళ్ళు లేరు, ఇప్పుడు ఏమైందంటే నిన్న చెప్పే వరకు వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు, ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇవాళ పాస్ చేస్తారు, మాకు మేము చాలా హ్యాపీ ఉన్నాం. జై తెలంగాణ.